క్లోజ్ పెడితే గజ్జి మనాలి. ఇదేంది సూపర్ ఉంటుంది. అలా టైట్ జూమ్కి వెళ్తే రే ఆ యాంగిల్లో పెట్టరా మిడ్డా క్లోజా పెట్టాలా పెట్టాలంట. యూట్యూబ్ తప్ప సినిమా పండు వాడు చూడు సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడు. అవును శ్రీరామ్, సీన్ ఏంటంటే నువ్వు జానకిని లవ్లోకి దించడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లవ్ సీన్ ఏంటి? అవు కరెక్టే కదా, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎప్పుడో షురు అయిపోయింది. సత్తన్నా నేను అనేది దాని గురించి కాదు, ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి లవ్ ఏంటి. నేను చెప్తా ఆగు తల్లి. రే శంకర్ అన్న తను కిడ్నాప్ చేస్తే కదా నేను రావడం, ఎక్కడ లవ్ సీన్ ఏంటి? నాకు తెలుసుగా, ఏదో ఒకటి చేద్దాం రా. ఏదో ఒకటి చేయడం కాదు, మీరు షూటింగ్ ఒక్కటే చేయాలి, ఇంకోటి చేయకూడదు. దేని గురించి మాట్లాడుతున్నావు అన్న? మధ్యలో వచ్చి అసలు మాతో వచ్చిన దగ్గర నుంచి మాతో తక్కువ ఒంటరిగా ఎక్కువ తిరుగుతున్నావు, ఏంటి విషయం? నేను వచ్చిన పనిలోనే ఉన్నాను బాబు. అంటే నువ్వు వచ్చింది ఒకటి, మేము వచ్చింది ఒకట, అందరం వచ్చిన షూటింగ్ పని మీదే కదా. అదే అదే, అందులో ఇది ఒక పార్ట్. సీన్ ఏంటో చెప్తే చితక్ కొట్టేద్దాం. ఇప్పుడు నిన్ను శ్రీరామ్ తోసేసి జానకిని తీసుకెళ్తాడు. నో, తోసేసి కాదయ్యా, లేపేసి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒకటి ఇష్టపడ్డ అమ్మాయిని ఇంకొకటి కోరుకుంటే ఊరుకుంటాడా? లేపాడు అప్పుడే కదా అతను హీరో అనిపించుకునేది. ఎలా చెప్పాను? కరెక్ట్ చెప్పినా సార్. నేను ఎప్పుడు కరెక్టే. ఏమంటావు సిల్వర్ స్క్రీన్? మీరు చాలా కరెక్ట్ సార్. అయినా మీరు మమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్టున్నారు. చేయకపోతే చేయి జారిపోతుంది కదా, చేయి జారిపోతే ఇలా పట్టుకోవాలి. సూపర్ సార్. భూపతి గారు, మీరు ఏది మాట్లాడినా చాలా అర్థాలు వచ్చేటట్టు మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ జానకి. అనుభవం జానకి, అనుభవం. నచ్చింది చేజిక్కించుకోవడం, చేజిక్కించుకున్నది జారిపోకుండా చూసుకోవడం మానవ సహజం. అది జాబ్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సార్ మీలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు. అవునయ్యా, మన ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిలాసఫర్ ఉన్నాడు. అవసరాన్ని బట్టి వాడు బయటకు వస్తాడు. మన పూర్వపు కవుల కవితలు, పాటలు, పద్యాలు, గ్రంథాలు ఇవన్నీ చదివితే మనలో కవి కనిపిస్తాడు, రాసి వినిపిస్తాడు. మీరు రాస్తారా? ఎస్, రాసిన కవితకు రత్నాలు ఇవ్వడానికి. రాయల కాలం కాదిది రాయడానికి. రాజుల కాలం నాటి పద్య కవితకి రాసులు పోసివ్వరెవ్వరు ప్రస్తుతానికి. అందరు ఇదే మూడ్ లో ఉండండి, సాయంత్రం మనం పెద్ద పార్టీ చేసుకుంటున్నాం, లెట్స్ ఎంజాయ్. ఏం విలన్, ఇంకా దిగలేదా? తల పట్టేసింది సార్. నేను అడిగింది అది కాదు, బెడ్ మీద నుంచి దిగలేదా అని. అబ్బా అదేం ముందో కానీ తెగ ఎక్కేసింది సార్. ఈ మందు మీకు అలవాటు ఉండదులే, ఇంపోర్టెడ్ కదా సార్. రాత్రి తాగినప్పుడు బాగానే ఉంది సార్, తాగిన తర్వాతే నాకేం అర్థమైతలే సార్. నేను ఇంకా అవుట్ ఫోకస్ లోనే ఉన్నాను సార్. ఈ ఫోకస్ షిఫ్ట్ చేయి సార్. రాత్రి సాంగ్ లో సుమతి పర్ఫార్మెన్స్ సూపర్ సార్, మళ్ళీ ఆడాలనిపిస్తుంది సార్. ఓ, నీ ఫోకస్ అక్కడుందా? పక్కన పెట్టారు సార్, ఉపకారం తిన్న బాడీ కదా సార్. ఓ, ఉపకారం చేసిన వాళ్ళకే కారం రాయాలని చూస్తే ఆ కారాన్ని తీసేసి ఉప్పుతో పాతరేస్తారు, దాన్ని ఉప్పు పాత్ర అంటారు, తెలిసిందా? లేచి తయారవ్వండి. రారా పడుకున్నాం. పడుగా ఎడార్లు ఓఎస్ఎస్ లక్క, మన కోసమే కూర్చున్నట్టుంది రా భాయి. పువ్వుని చూసే పువ్వు, నా కోసం ఒకసారి నవ్వు. నీ గొళ్ళంతా కొవ్వే, కుదురుగా ఉండవు నువ్వు. అలా కళ్యాణ్ జ్యువెలరీయా? కాదురా, లలిత జ్యువెలరీస్. ఏ షాంపూ వాడతారండి మీరా? Please.
ఈ గాజు మీ చేతి బలి ఉన్నాయండి. మొక్క ముద్దు పెట్టుకుంటూ అరిగిపోతావా? మీ వాళ్ళందరూ అక్కడుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అక్కడికే వెళ్తున్నాను సార్. పద వెళ్దాం. పదండి. అరే వాడిట్లనే లేట్ చేస్తే నేను డైరెక్షన్ చేస్తాను. ఏమయ్యా డైరెక్టర్ సార్, ఏం ప్లాన్ చేసావు? ఏం లేదు సార్, అందరు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువయ్యి ప్రతి సీన్ స్పాట్లో ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఓహో, నువ్వేమనుకోకపోతే నీకు ఒక కథ చెప్తానయ్యా, బాగుంటుంది. మీకు ఇష్టమైతే చెప్పండి సార్, చేద్దాం. ఏం లేదు, మీరు ఇష్టపడ్డా మన సిల్వర్ స్క్రీన్ విలను అదే శంకర్ ఇష్టపడాలి కదా. నాదేముంది సార్, మీరు అనవసరంగా ఎత్తేస్తున్నారు. ఎత్తేస్తా గానీ ఎత్తి వేయను, అంతవరకు తెచ్చుకోకు. ఇప్పుడు మన కథలోకి వద్దాం. చెప్పండి సార్. ఓ నలుగురు ఓ రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది. ఒక ముసలోడు పాప కింద పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అదృష్టవశాత్తు అతను బతికేశాడు. వాళ్ల రుణం ఎలాగోలాగ తీర్చుకోవాలని ఆ ముసలోడు వాళ్లకు అద్భుతమైన విషయం చెప్పాడు. అదేంటంటే, ఊరి చివర ఓ పెద్ద బంగ్లా ఉంది. ఆ బంగ్లాలో ఒకే ఒకడున్నాడు, వాడితో పాటు ఓ అంతమైన అమ్మాయి కూడా ఉంది. దాంతోపాటు కావలసినంత డబ్బుంది. మీరు ఆ బంగ్లాకి వెళ్ళి వాడిని ఎలాగోలాగ లేపేసి ఆ డబ్బును ఆ అమ్మాయిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎలా ఉంది కదా? సూపర్ సార్, సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ ఇల్లు ఈ ఇల్లే అనుకోండి. ఆ రెండు క్యారెక్టర్స్ నేను, సుమతి అనుకోండి. నో కన్ఫ్యూజన్ కదా, ప్రొసీడ్ అయిపోండి. ఓకే, ఇంకో విషయం, ఇప్పుడు మీరంతా ఇంటికి దేనికోసం వచ్చారో వాడికి తెలిసిపోయిందనుకోండి, వాడెవడు? నేనే భూపతి. ఎస్, క్యారెక్టర్ అయ్యా. ఓకే, ఇక మీరు మొదలు పెట్టండి. థ్యాంక్ యూ. ఓకేనా? కథ బాగా చెప్పారు కదా. నేను ముందే చెప్పా కదా ఆయన అపరమేధావని. ఏదేమైనా మనకు మంచి ఐడియా ఇచ్చారు, బాగుంది కదా. అదిరింది ఏంటి విషయం శంకరన్న, ఏమంటావు? ఆడు చెప్పింది నేను చెప్పింది ఒకటేరా పిచ్చినయ్యల్లారు.